ఒకటి, నారాయణ గారు ఈ చర్చలో చాలామంది నెటిజన్స్ కూడా పాల్గొంటున్నారు, అందరు నెటిజన్స్ కూడా ఆహ్వానించాం ఈ చర్చలోకి. చాలామంది కేసీఆర్కి మా ప్రాణాలను అర్పిస్తాం, ఆ ఆర్టీసీని రక్షించుకుంటామని కొంతమంది, తర్వాత మల్లంపల్లి సోమయ్య, జి వెంకటేశ్వర్ ఇద్దరు కూడా, నీవు తెలంగాణ బంధుల ద్వారానే తెలంగాణ వచ్చింది, నీవు నేర్పించినటువంటి బంధులే కదా, నీకు ఇప్పుడు ఎందుకు కోపం వస్తుంది అన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు, వడ్డేపల్లి నరేష్, సాయి పటేల్, వెంకయ్య గారు ఇద్దరు కూడా నంబర్ వన్ చెత్త ఛానల్ తెలంగాణ మొత్తం తప్పులు చూపిస్తుంది అని మమ్మల్ని కూడా తిడుతున్నారు. మరి వాళ్ళకి ఏమి మా తప్పు కనిపించదు, మేము ఉన్నదైతే మేము చూపించినాము. నెక్స్ట్ గోషిక వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ ఎన్ని పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చిందో గుర్తులేదా అంటున్నారు. నెటిజన్స్ కూడా పోరాటాన్నే గుర్తు చేస్తున్నారు. నారాయణ గారు ఎట్లా చూస్తారు? టీఆర్ఎస్ ఎక్కడ ఆకాశం నుంచి పుట్టింది? అది టీఆర్ఎస్ అంటే ఇక్కడ విద్యార్థులు, యువకులు, కార్మికులు, ప్రజలు, వ్యవసాయ కూలీలు, రైతులు మొత్తం కలిసి టీఆర్ఎస్ అయింది, తెలంగాణ మూమెంట్ అయింది. ఆ తెలంగాణ మూమెంట్కి టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ అయింది. అందుకని టీఆర్ఎస్ పెద్ద కష్టపడింది. ఎక్కడ కష్టపడింది? ఒక్క కేసీఆర్ ఎక్కడ ఒక్క లాంటి దెబ్బ తిన్నాడా? తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కళ్ళు చచ్చిపోయారా? ఎవరన్నా అందరూ బయట వాళ్ళకి చచ్చిపోయింది, దెబ్బలు తింది వాళ్ళే కదా. 1200 చనిపోయిన వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఏమైనా ఉన్నారా? తెలంగాణ ప్రజలు పోరాటం సాగించారు. వాళ్ళు సాగించిన పోరాటం తెలంగాణ ప్రజలు తప్ప కేసీఆర్ది కానే కాదు. ఆయన ఒక ఉత్సవంగా మిగిలాడు, ఆయన సాధించుకో, అది వేరు విషయం. రెండవది, అసలు ఈరోజు దాడి చేస్తుంది ఎవరిపైన దాడి చేస్తున్నారు? ఆంధ్రవాళ్ళ మీద దాడి చేశాడా? తెలంగాణ పైన దాడులు చేస్తున్నాడు. ఆర్టీసీలో గతానికి ఇప్పుడు తేడా ఏంటి? 30% మహిళలు ఇప్పుడు కండక్టర్లుగా ఉన్నారు, డ్రైవర్గా ఉన్నారు. అందుకే ఏ దగ్గరకు పోయినా సరే మహిళలు గట్టిగా ముందు నిలబడుతున్నారు. ఏ మహిళలు అయితే తెలంగాణ సాయుధ పోరాటం కోసం నిలబడ్డారో అదే మహిళలు ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల కోసం ప్రతి డిపోలు నిలబడతా ఉన్నారు. ఆ మహిళలు సాలిడారిటీగా ఇక ఆర్టీసీ కార్మికులు కాని వాళ్ళు కూడా వచ్చి నిలబడతా ఉన్నారు. ఈ ఉద్యమం మీకు కంటికి కనపడడం లేదా? కొంతమంది ఉష్ణపరుషులు ఉండొచ్చు, టీఆర్ఎస్ గురించి పొగిడే వాళ్ళు పొగుడుకోవచ్చు, వందమా గతంలో ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి పెయిడ్ ఏజెంట్లు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడుకొని నాకేం అభ్యంతరం లే, కానీ సమాజం చూస్తూ ఉంది, ప్రజలు చూస్తూ ఉన్నారు. తర్వాత V6 కానీ, తర్వాత ABN కానీ ఇవన్నీ కూడా పూర్తిగా చూపిస్తూ ఉంది. ఇంకా కొన్ని కూడా టీవీలు కూడా చూపిస్తున్నాయి, TV9 అవి కూడా. అయితే ఒక మాట నేను చెప్పదలసిన ఏంటంటే, ఇప్పుడు TV9 ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చూపిస్తూ ఉంది. ఎక్కడా అబద్ధం చెప్పడం లేదు, ఎగ్జాజరేషన్ లేదు, జరిగిన ఉద్యమాన్నే ప్రతిబింబిస్తున్నారు. అంటే వాస్తవాన్ని చెప్తే మీకు బాధ, అబద్ధాలు చెప్తే మీకు ఇదిగా ఉంటుంది, ఎంపుగా ఉంటుందా? కేసీఆర్ పుట్టిన మొదలుకొని లేచిన దాకా అబద్ధాలు చెప్తున్నాడు. చివరికి కోర్టు కూడా అబద్ధాలు చెప్పాడు. హైకోర్టు జడ్జి ఏమన్నాడు? ఇంత అబద్ధాలు చెప్తే ప్రభుత్వం అని అన్నాడు. అంటే హైకోర్టు జడ్జి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అబద్ధాలు చెప్తానని చెప్పేసి కోర్టులో చెప్పాడు. సిగ్గులేదా? ఇంకా 3 రాష్ట్రాలు నేను జడ్జిగా ఉన్నాను, ఏ రాష్ట్రం ఇంత అధ్వానంగా లేదు, నేను చేద్దాను అని చెప్తా ఉన్నాడు. హైకోర్టు జడ్జి చీవాట్లో పెట్టినా కూడా బుద్ధి రాకపోతే, మీకు జ్ఞానం ఏం రాకపోండి పోతే, ఇంక మనుషులా మీరు రాక్షసులా? మీరు రాక్షసులే మేలే, కొద్దిగా పాపం దయదర్శనం వాళ్ళకుంటుంది, డకాయిట్లో ఉంటుంది చెమ్మల వాళ్ళు డకాయిట్లే మేరే, సంబంధించిన కొంతమంది పేదవాళ్ళకి పెడతారు, వాళ్ళకన్నా మేము డకాయిట్లాగా మిగిలిపోతున్నారని మీరు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? మీరు గోబల్స్ కానీ బతుకుని ఉంటే ఇప్పటికి ఆత్మ చేసుకుంటాడు ఈయన చూసి, ఈయన కూడా చెప్పేసి, ఎందుకంటే నాకన్నా మించి అబద్ధాలు చెప్తానని చెప్పేసి అని. అబద్ధాలకి మారు పేరు కేసీఆర్, అబద్ధాలకు మారు పేరు టీఆర్ఎస్, అంతేగాని V6 కాదు, ప్రజలు కాదు. బండిసంజయ్ గారు మీరేమంటారు? నెటిజన్స్ అందరు కూడా ఉద్యమం వల్ల తెలంగాణ వచ్చి ఎందుకు మర్చిపోయామని గుర్తు చేస్తున్నారు. గౌరవ పెద్దలు, నారాయణ గారు చెప్పింది ముమ్మాటికి వాస్తవము. ఎందుకంటే వారు అనుభవజ్ఞులు, మొదటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చూస్తూ ఉన్నారు, కాబట్టి వారు చెప్పింది ముమ్మాటికి వాస్తవము. వాస్తవాన్ని కేసీఆర్ గారు ఎప్పుడు ఉద్యమం చేయలే. మనం మీరు చూసినారు సోషల్ మీడియాలో చాలా పోతున్నది, మన విజయరమణారావు గారు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. ఆ రోజు ఉద్యమ సమయంలో, దీక్ష చేసిన సమయంలో కానీ ఏమని చేసిండు కేసీఆర్? జ్యూస్లు ఎట్లా తాగిండు, మందెట్లా తాగిండు, ఏ విధంగా దొంగ ఉద్యమం చేసిండో మొత్తం తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువకులందరూ సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ యొక్క బండారం అంతా తెలుసుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అనుకుంటున్నాడు, ఆ రోజు నేను దొంగ ఉద్యమం చేసిన, నిరాదీక్ష పేద జ్యూసులు తాగినా, మందు తాగినా, అన్ని తాగినా, కానీ బయట భయపడ్డా, కానీ ఇప్పుడు అట్నే జరుగుతుందేమో అని చెప్పి అనుకుంటుండే వచ్చానే. తెలంగాణ ఉద్యమం ఆ రోజు ఏదైతే ఉద్యమం సాగిందో, ఈరోజు ఉద్యమం ప్రారంభమైంది, ఈరోజు అదే మళ్ళీ దేశ ఉద్యమం ప్రారంభమైంది, ఇలా కేసీఆర్ గారికి కౌంటర్ ప్రారంభమైంది. ఇలా అనేక మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా ఇలా వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. అరే ఇంత లాఠీ చార్జా? మహిళలను కొడతారా? ఇవాళ చిన్నపిల్లలను, యువకులను కొడతారా? ఇవాళ కార్మికులను కొడతారా? అసలు వాళ్ళకి ఏం తెలుసండి? కార్మికులకు ఎప్పుడు ఉద్యమం? అమాయకులు, మహిళలు
మహిళలు దేనికోసం కొడతారు వాళ్ళు? లాడ్ చార్జ్ చేసే అవసరం ఉంది, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయకుండా లాడ్ చార్జ్ చేసే అవసరం వచ్చింది. ఇవాళ వివేక్ గారిని మేము పోతే మేము ప్రశాంతంగా పోతున్నాం, అరెస్ట్ చేయండి. మాతో పాటు ఉన్న కార్యకర్తలను కొడతారు, ఇవాళ నారాయణ గారు మేము కల్లారు నారాయణ గారిని అరెస్ట్ చేస్తారు, చుట్టూ ఉన్న కార్యకర్తలు కమ్యూనిస్ట్ కార్యకర్తలను కొడతారు, అన్ని రకాల అన్ని పాల కార్యకర్తలను కొడతారు. కొట్టడం ద్వారా లాఠీ చార్జ్ ద్వారా మీరు ఏం సాధించారు? ఇవాళ ఇంకా ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది. అందుకే ఆర్టీసీ నిజంగా కార్మికులందరూ కూడా నిజంగా స్ఫూర్తిదాయకం. ఇవాళ అన్ని రంగాల ప్రజలు, ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ అన్ని రంగాల ప్రజలు ఇవాళ ఈ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి యొక్క అహంకారపూరిత స్వార్థపూరిత రాజకీయాల వలన నష్టపోతున్నారు, బాధపడుతున్నారు. ఇవాళ వాళ్ళందరికీ మీరు యొక్క మార్గదర్శకులుగా మారిన ఆర్టీసీ కార్మికులు స్ఫూర్తిదాయకంగా మారిగారు. ఇవాళ ఎక్కడ భయపడకుండా, జంకకుండా, డొంగకుండా ప్రాణాలకు తెగించి, ఎస్ మాకు అన్యాయం జరుగుతుంది, మా పేద కర్మకు అన్యాయం జరుగుతుంది, దేనికైనా తెగించి కొట్లాడతాం, జెండా చేతులు పట్టడం, మళ్ళీ దశ ఉద్యమం ప్రారంభించడం, కేసీఆర్ సంగతితో చూస్తామని చెప్పి అలా మేము దచ్చుడో తెలియాల మా కార్మిక కేసీఆర్ దించుడో అని చెప్పి ఒక నినాదంతో ఇవాళ మీరు నిజంగా మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ కూడా భయపడలే, ఏ ఒక్క కార్మికుడు భయపడలే. రాబోయే రోజులు కూడా ఏ కార్మికుడు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలు మేము అందరం కూడా జెండాలు పక్కకు పెట్టినాం, మా చేతిలో జెండాలు, మా చేతిలో ఉన్న ఏకైక ఎజెండా ఇవాళ మీ న్యాయబద్ధమైన డిమాండ్లను కేసీఆర్ మెడల్ వంచి పరిష్కరించేంత వరకు కూడా మీకు అండగా ఉండడమే ఒక ఎజెండాగా మేము ముందుకు వస్తున్నాం. వాళ్ళన్ని పార్టీలు వచ్చినాయి, ఇవాళ అన్ని పార్టీల కార్యకర్తలు వచ్చారు కాబట్టి ఉద్యమం స్టార్ట్ అయింది. కేసీఆర్ గారు ఫార్ములా కోసం చూస్తున్నావచ్చు, మళ్ళీ రేపు పెడతాడు ప్రెస్ మీట్ పెడతాడు, ఏముందండి ఏం లేదంటాడు. నువ్వు ఏముందన్నా ఏం లేదన్నా తెలంగాణ ప్రజలు గ్రహించరు, గుర్తించరు, వాస్తవాలు కన్నారా చూసారు. నీకు కళ్ళు లేకపోవచ్చు, నోరు తెరిస్తే అబద్ధాలు కావచ్చు, కాబట్టి వినే అవకాశం లేదు కావచ్చు, నీకు జోష్లో ఓసులో ఉండవచ్చు, కానీ ఏం చేసినా కూడా ఇవాళ మిలియన్ మార్చు పూర్తి 100% విజయవంతమైంది. ఇవాళ అన్ని ఎన్ని అంచెల భద్రత ఉన్నా కూడా దాన్ని ఛేదించుకొని కార్మికులు అన్ని రాజకీయ పార్టీలు ముందు పోయినాయి. ఈ విజయమే ఇంకా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే దిశగా మేము ముందు పోతాం. తప్పకుండా ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హామీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా ఎట్టి బస్సులో దిగి రావాల్సిందే, ఎట్లా దిగి రావాలో చూస్తాం. సంజయ్ గారు, నారాయణ గారు ఇద్దరు కూడా ఒక నెటిజన్ రాసిండు కేసీఆర్ని తిట్టడం కోసం లెఫ్ట్ రైట్ పక్క పక్కన కూర్చున్నాయని. లెఫ్ట్ రైట్ స్ట్రేట్ అన్నీ కలిసినాయి. ఎందుకంటే అంత అరాచక పాలన తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నది. వాళ్ళ కార్మికుల గురించి మాట్లాడండి, నిరుపేద కార్మికులు జీతాలు రాలే పాపం, జీతాలు వస్తేనే కుటుంబాలు గడవాయి. ఇసలు జీతాలు రాకుండా కనీసం దసరా లేదు, దీపావళి లేదు, ఏ పండుగలు, కనీసం ఆరోగ్య అనారోగ్యం గురవుతా కూడా హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బజార్లు పడ్డారు, ఏడుస్తున్నారు, దండం పెడుతున్నారు. ఎందుకంత మూర్ఖత్వం కేసీఆర్కు? ఈ విషయం కేసీఆర్ అండి, లెఫ్ట్ రైట్ స్టేట్ కలుస్తున్నాయి, కనీసం మైండ్ సెట్ మార్చుకోమని చెప్పి కేసీఆర్ చెప్పండి. అటువంటి సలహాలు ఇవ్వండి, ఉచిత సలహా వాళ్ళకి ఇవ్వండి. రాక్షస పాలన సంతోషమని చెప్పండి. నారాయణ గారు మీరేం చెప్తారు, లెఫ్ట్ రైట్ కేసీఆర్ తిట్టడం కోసం ఒకటైనారు, మీరిద్దరే ఒక పక్క పక్క కూర్చున్నారు అంటున్నారు. కేసీఆర్కి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా, ఎందుకంటే ఉత్తర దర్శన ధ్రువాలు ఏంటంటే బీజేపీని సిపిఐని సిపిఎంని ఒకే జైల్లో పెట్టాడు, ఒకే స్టేషన్లో పెట్టాడు, సంతోషం. రెండవది, ఆ తెలంగాణ కోసం బీజేపీ ఫైట్ చేసింది, తెలంగాణ కోసం సిపిఐ ఫైట్ చేసింది. సిపిఐ ఎంత ఫైట్ చేసిందంటే 23 జిల్లాలలో నేను తెలంగాణ కానీ కాకపోయినా నా దిష్టిబొమ్మను ఆంధ్రాలు తగలబెడితే, నా దిష్టిబొమ్మను కాదు నన్ను తగలబెట్టినా కూడా మా పార్టీ విధానం మారదని చెప్పదగిన ఏకైక పార్టీ నాయకుడు నేను. ఆ రోజు మీ నేను చాలా ప్రేమ పాత్రనే, ఈరోజు మాతో కనపడరా, మీరు మాతో మాట్లాడలేదా, ఇది పక్కన పెట్టండి. రెండవది, అవును మీరు తెలంగాణ ద్రోహులని పక్కన పెట్టుకుని క్యాబినెట్లో పెట్టుకుంటే, తెలంగాణ ద్రోహులు తీసుకొచ్చి మీరు చైర్మన్గా పెట్టుకుంటుంటే మేమిద్దరు మాట్లాడుకుని తప్పే ఉంది. మీరు మా పార్టీని పెట్టి వ్యతిరేకం కావచ్చు, కానీ ఇష్యూ ఒకటే, కార్మిక సమస్యలు, ప్రజల సమస్యలు. వారు పోరాడుతున్నారు, మేము పోరాడుతున్నాం. తెలంగాణ సమస్య, వారు పోరాడినారు, మేము పోరాడుతున్నాం. తప్ప మేము తెలంగాణకు అనుకూలంగా ఉన్న వాళ్ళు పక్కపక్కన కూర్చుంటే నీకు బాధ? తెలంగాణ ద్రోహులు తీసుకొచ్చి భుజాన పైన కూర్చొని పెట్టే నీ సిగ్గులేదా? మీరే మమ్మల్ని అడిగేది, మీరు సూర్యుడి పైన ఎగిలి ఊవి బాకండి, మీరు తినబడుతుంది. టీఆర్ఎస్ పార్టీని బూతులు తిట్టే ఇలా బుగ్గకాలు ఎదుగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరకముందే ఉద్యమ ద్రోహులు, టీఆర్ఎస్ పార్టీలో చేరితే పవిత్రులు, ఉద్యమకారులు. అందుకే ఆ మెసేజ్ నా సోదరుకు విజ్ఞప్తి చేసిన సోదరుడు సోదరుడో, టీఆర్ఎస్ మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, బూతులు తిట్టరు టీఆర్ఎస్ పార్టీని, ఇదే మీకు ఇవాళ బుగ్గకాలు తిరగటం వాళ్ళు. నిజమైన ఉద్యోగకారులు ఎడిగిపోయారు ఇవాళ, నిజమైన ఉద్యమకారులు అందరు ఇవాళ తెలమరిగి అయిపోయారు. ఇవాళ తిండికి లేదు వాళ్ళకి అందరు కూడా, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, వాళ్ళు కూడా ఉద్యమకారులు తెలమరిగి అయిపోయారు. ఒక్కసారి దా విషయంలో మీకు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి, ఇవాళ మేము కలుస్తాము,
ఇలా ఆర్టీసీ పేద కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కలిసాము. కనీసము మీ పార్టీలో ఉన్నటువంటి మీ పార్టీని అధికారంలో తీసుకోవడానికి ఉద్యమించినటువంటి నిజమైన ఉద్యమకారులను కనీసం గుర్తించమని చెప్పండి, సహకరించమని చెప్పండి. ఫస్ట్ ఆ విషయం ఆలోచిస్తే మా విషయమే ఆలోచించుకుంటాం. మా గురించి మీరు బాధపడ భయమంత్రులు కేసీఆర్ గారికి వాళ్ళ ముఖ్య వాళ్ళ అంశాలు భయమంత్రులు ఉండదు. లెఫ్ట్ రైట్ కలిసి అంటే లెఫ్ట్ రైట్ స్టేట్ అన్ని కలిసినాయి. కేసీఆర్ సంగతి చూస్తాం, కేసీఆర్కి ఏది లేకుండా ఇస్తాం.